డాక్టర్ దగ్గరికి వెళ్తే చాలా మంది ఏమంటారంటే డాక్టర్ సార్ ఏమైనా ఎంత డబ్బైనా ఖర్చు పెడతా మీరే నన్ను బాగు చేయాలి వైద్య శాస్త్రంలో కొన్నిటికి జవాబు ఉంది కొన్నిటికి జవాబు ఉందా లేదు కానీ పరిశుద్ధ గ్రంథములో ప్రతిదానికి జవాబు ఉంది దేవునికి మహిమ కలుగుండా వైద్య శాస్త్రంలో కొన్నిటికి వారు ఇది చేస్తే ఇది అవుతది అని చెప్పగలుగుతారు లేకపోతే మావొత్తు మేము చేస్తాం కానీ మీ మీ ప్రయాసం మీరు పడాలంటారు ఇక దేవుడే జవాబు అంటారు వాళ్ళు కూడా కానీ దేవుని యొద్దకు వస్తే నీకు పూర్తిగా విడుదల ఇచ్చే దేవుడే ప్రభువేసు అందుకని నువ్వు ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ తిరిగి ఇక్కడికి వస్తున్నావో నాకు తెలియదా ఏ ప్లేసెస్ లో మీరు ఎక్కడెక్కడ వెళ్ళారో నాకు తెలియదు మాంత్రికుల దగ్గరికి వెళ్లి బాగు చేయాలని అడిగావో మాంత్రిక విద్యలు మంత్ర శక్తులు అవన్నీ కూడా యేసు ముందు లొంగిపోవాల్సింది మనలో ఉన్న దేవుని శక్తి మాంత్రికుల నిద్ర పట్టకుండా చేయాలా ఏ శక్తి అండి చెప్పండి మోషే కాలంలో ఫరో ఎదుట ఆ ప్రజల ఎదుట ఎన్ని అద్భుతాలు చేశాడండి మోషే చేశాడా లేదా గట్టిగా ఎన్ని అద్భుతగా సూచక్రియలు మహత్కార్యాలు చేశాడు మోషే కాలంలో ఉన్న దేవుడా కాదా మన దేవుడు ఎంతమంది నమ్ముతున్నారు ఉన్నాడా మోషే కాలంలో దేవుడేనా ఈ దేవుడు దేవుని బిడ్డలు దేవుని యొద్దకు వచ్చినప్పుడు ఆశతో చూడాలి దేవుడు నన్ను బాగు చేస్తాడని చూడండి బైబిల్ గ్రంథంలో అపొస్తలుల కార్యం 3వ అధ్యాయం పగలు 3 గంటలకు ప్రార్థన కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కుంటి వాడైన ఒక మనుషుడు మోసుకొని పోబడుచుండెను వాడు దేవాలయంలోనికి వెళ్ళు వారిని భిక్షమడుటకు కొందరు ప్రతిదినము వాణ్ణి శృంగారమును దేవాలయపు ద్వారమునంత ఉంచుచూ వచ్చిరి పేతురును యోహానును దేవాలయంలో ప్రవేశింపబోవునప్పుడు వాడు చూచి భిక్షమడుగగా పేతురును యోహానును వారిని తేరి చూచి మా తట్టు చూడుమనిరి వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను అంతటా పేతురు వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకిచ్చుచున్నాను నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువుమని చెప్పి వాని కుడిచేయి పట్టుకొని లేవనెత్తెను వెంటనే వాని పాదములను చీలమండలను బలము పొందెను వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోకి వెళ్ళెను నేను ఎందుకు ఈ సారాంశం మీకు చదివి వినిపించానంటే పుట్టినది మొదలుకొని ఈ పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక వ్యక్తి ఎక్కడ తన జీవితంలో కుంటివాళ్ళకున్న పరిస్థితి ఏంటంటే ఒకరి సహాయం కావాలండి ఎవరి సహాయం కావాలా చెప్పండి కుంటివాళ్ళు ఎప్పుడు కూడా వారు నడవలేరు వారికై వారు ఏమీ చేసుకోలేరు చూడండి తల్లి కొన్ని సంవత్సరాల వరకు మోసి ఉండొచ్చు కదా ఒక యంగ్ ఏజ్ వచ్చే వరకు కూడా తల్లి కష్టపడి ఉండొచ్చు చూడండి అప్పుడప్పుడు చిన్న పిల్లల్ని నడవలేని వాళ్ళని తల్లి మోసుకొని వస్తే మా హృదయం పగిలిపోతుంటుంది ఆ బరువుతో ఆ భారంతో మా యొద్దకు వస్తున్నప్పుడు మా గుండెలు పగిలిపోయి ఏసయ్యా ఒక్కసారి ఈ బిడ్డని బాగు చేయి నాయనా అని ప్రార్థన చేస్తాం ఎందుకంటే కడుపున పుట్టిన బిడ్డ కాబట్టి ఆ తల్లి ఆ ప్రేమని మమకారాన్ని చంపుకోలేక ఆ బిడ్డను మోసుకొని ఎక్కడ బాగైతుందా అని వెతుకుతూ తిరుగుతూ ఉంటుందండి డాక్టర్స్ అయిపోతారు మనుషులు అయిపోతారు డబ్బు అయిపోతుంది అనేక మంది చివరికి ఎత్తుకొని దేవుని సేవకులు లాంటి మాలాంటి వారి వద్దకు వచ్చి అమ్మా పుట్టుకతోనే నాకు ఇట్లాంటి బిడ్డ పుట్టాడు యేసు ప్రభు బాగు చేస్తాడంట అని విన్నాము అయితే మీరు ప్రార్థన చేయరా అని ఆ శక్తి సరిపోదు ఆ తల్లికి ఆ స్త్రీలు చాలా సుకుమారంగా సున్నితంగా ఉంటారు కానీ అంత బరువుని ఆ బిడ్డని మోసుకొని వస్తూ ఉంటారండి ఆ బిడ్డ బాగుపడాలని ఆ తల్లికి ఆశ ఉంటుంది చూడండి ఈ కుంటివాని పరిస్థితి కూడా పుట్టినది మొదలుకొని కుంటివాడు చూస్తే ఈ కుంటితనాన్ని బట్టి తన కుటుంబాన్ని ఎంత హేళనాస్పదంగా చూసి ఉండొచ్చు చిన్న వయసు నుంచి ఒక వ్యక్తికి అన్ని అవయవాలున్నా
ఈ రోజుల్లో అన్ని అవయవ నిర్మాణం ఉన్న చాలా మంది వారి స్థితిని బట్టి వారి ఆస్తిని బట్టి వారి అంతస్తుని బట్టి వారికి ఉన్న బ్యాక్ గ్రౌండ్ బట్టి ఎస్టిమేట్ చేస్తుంటారు అదే ఒక అంగవైకల్యం కలిగిన ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి లోకం మర్యాద ఇవ్వదు ఆ వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి ఎవరు ఇష్టపడరు ఆ వ్యక్తికి ఏం చేయడానికి కూడా ఎవరు కూడా ముందుకు రారు ఎందుకంటే మనుషులు ఎప్పుడు కూడా అన్ని ఉన్న వ్యక్తుల్ని ప్రేమిస్తారు యూటిలైజ్ చేసుకుంటారు దేవుని బిడ్డలారా కానీ దేవుని ప్రేమ ఏంటంటే ఒక అవిటి వ్యక్తిని ఒక కుంటి వ్యక్తిని ఒక పరిస్థితి బాలేని వ్యక్తిని వెతుక్కుంటూ వెళ్ళే ప్రేమ ఎవరి ప్రేమ అంటే యేసుక్రీస్తు ప్రేమ చూడండి ఒక ఒక మంచి వ్యక్తికి స్టెబిలిటీ స్టాండర్డ్ ఉన్న వ్యక్తికి మీ ఇప్పుడు ఏమైనా పెళ్లి సంబంధాలు వచ్చినా ఏదైనా మనం చూసుకునేటప్పుడు మన సామర్థ్యానికి తగినట్టు మన హోదాకి తగినట్టు మన స్టేటస్కి తగినట్టు మనం చూసుకుంటాం ఎందుకంటే మనుషులు మనుషుల పద్ధతిలో వెళ్తారు కానీ దైవిక పద్ధతి అది కాదు కానీ ఆయన కృంగిన వారిని లేవనెత్తే దేవుడే ప్రభువైన యేసుక్రీస్తు అది మనం తెలుసుకోవాలి దేవుని బిడ్డలారా చూడండి ఈ పుట్టినది మొదలుకొని కుంటి వ్యక్తికి తల్లి భారమైపోయి తల్లికి భారమైపోయి ఉండొచ్చు పాపం తల్లి మోసి 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 అలాంటి వ్యక్తికి ఉద్యోగం ఇవ్వడానికి ఎవరు రారు హెల్ప్ చేయడానికి ఎవరు రారు పెళ్లి చేసుకోవడానికి ఎవరు రారు చివరికి ఆ తల్లి ఆ శృంగారం అనే దేవాలయం దగ్గర వదిలిపెట్టి ఉండొచ్చు ఎందుకంటే నానా నిన్ను నేను పెంచలేను ఇక నువ్వు భిక్షం ఎత్తుకొని బ్రతకాలి అని అందుకని రోజు భిక్షం ఎత్తుకునే జీవితం ఆ భిక్షం ఎత్తుకొని రావటానికి కూడా ఈ కుంటి వ్యక్తిని కొందరు మోసుకొని రావాలంటండి మోసుకొని పోవాలా మోసుకొని రావాలా ఉట్టిగే మోసుకొని వస్తారా ఏదైనా డబ్బు వచ్చిన దాంట్లోకి వెళ్ళి నీకు కొంత ఇస్తాను నన్ను తీసుకెళ్ళి ఎందుకంటే మంచిగా ఉన్న వాళ్ళకి ఎవరు ఏమి ఎవరు కుంటివాడు కాబట్టి 4 పైసలు సంపాదిస్తే కొంత నీకు కూడా ఒక పర్సంటేజ్ ఇస్తానని ఆ ఏమంటారు ఒప్పందం తీసుకొని ఉండొచ్చు కదా నేను కుంటోని కాబట్టి నేను నడవలేను కాబట్టి మీరు నన్ను తీసుకొని వెళ్ళి అక్కడ కూర్చోబెట్టండి నాకు వచ్చిన డబ్బులో నుంచి ఏదైనా కొంత మీకు ఇస్తాను ఈ విధంగా ఆ యొక్క కుంటి వ్యక్తి కొన్ని సంవత్సరాల నుంచి ఆ శృంగారం అనే దేవాలయం మీద కూర్చొని భిక్షం అడుగుతూ ఉన్నాడట ఎందుకు దేవాలయంలోకి వెళ్ళేవారు దయాదాక్షిణ్యంగా ఏమైనా ఇస్తారేమో దేవుని బిడ్డలు కదా నాకేదైనా సహాయం చేస్తారేమో ఒకవేళ వీరేదైనా ఇస్తే తన పోషణ తనకున్నటువంటి తన కుటుంబ భారం ఉందేమో లేకపోతే తన పరిస్థితులు ఎట్లున్నాయో అందుకని ఈ వ్యక్తికి ఈరోజు కూడా అక్కడికి వచ్చి అడుక్కు తింటూ ఉన్నాడట చాలా మంది ఆ వ్యక్తిని మోసుకొచ్చి కూర్చోబెట్టేవారు వెళ్తున్న ప్రతి ఒక్కరూ వారికి తోచింది వేసేవారు మళ్ళీ పొద్దున నుండి సాయంత్రం వరకు అలా అడుక్కునేవాడు ఈవినింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ వ్యక్తిని మోసుకొచ్చేవారట మోసుకొని పోయేవారట చూడండి మోసుకు రావటానికి మోసుకొని పోవటానికి వెల చెల్లించాల్సిన పరిస్థితి ఉండొచ్చు అది ఆ విధంగా అతని బ్రతుకుందండి అంటే అతని జీవితానికి పరిపూర్ణత లేదు అతనికి మనుషుల ప్రేమ లేదు అతనికి ఎవరి ఆదరణ లేదు ఎవరి అండ లేదు తన అడుక్కు తింటే పోషణ లేకపోతే లేదు చూడండి ఈ దినాల్లో మనము కూడా ఇలాంటి పరిస్థితులు కలిగిన వారిని ఎంతో మంది చూస్తున్నాం చూడండి ఆత్మీయ కుంటితనంలో ఎంతో మంది ఉన్నారండి అతని శారీరక కుంటితనంలో ఉన్న అనేక మంది ఆత్మీయ కుంటితనంలో అనేకుల మీద ఆధారపడుతూ వారిని తీసుకుపోవాలని తీసుకురావాలని ఆధ్యాత్మిక కుంటితనంతో బాధపడేవారు కొంతమంది శారీరక కుంటితనంతో బాధపడేవారు కొంతమంది ఎవరికైనా కావలసింది ఎవరంటే యేసు క్రీస్తు ప్రభు మాత్రమే దేవుని బిడ్డలారా అది మనం తెలుసుకోవాల్సిన సత్యం చూడండి ఈ వ్యక్తిని మోసుకొచ్చి అలా కూర్చోబెట్టారు అందరినీ అడిగినట్టే ఇక్కడ అభిషక్తులైన పేతుర్ని యోహాన్ని అడుగుతున్నాడండి అడిగేటప్పుడు చూస్తూ ఉన్నాడు వారు వారిని చూస్తూ ఉన్నాడు వారిని గమనిస్తున్నాడు అందరినీ అడిగినట్టు అడుగుతున్నాడు అప్పుడు వారంటున్నారు మా వైపు తేరి చూడమని అంటున్నారు చూడండి ఆ యొక్క మాట చదవండి బ్రదర్ అక్కడ నుంచి చదవండి ఒక మాట పేతురును యోహానును వారిని తేరి చూచి మా తట్టు చూడమనిది చూడండి వారిని తేరి చూచి మా తట్టు చూడమనిది అంటే మా తట్టు చూస్తే మేము కొంచెం దేవుని సేవకులం కాబట్టి ఎక్కువ డబ్బిస్తామని చూడమంటలేరు మా తట్టు చూస్తే నీకు కొంచెం ఏదైనా నీకు మేము హెల్ప్ చేస్తామని చూడమంటలేరు ఆయనని తేరి చూసి మా తట్టు చూడమనిది అందుకు అతడట వీరేమైనా ఎక్కువ చదవండి ఆ భాగ వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని ఏమైనా దొరికిద్దేమోనని ఏం చేస్తున్నాడట కనిపెట్టుచు వారి యందు లక్ష్యం ఉంచాను కనిపెట్టుచు వారి యందు లక్ష్యం ఉంచాడు ఎవరి యందు లక్ష్యం ఉంచాడండి అక్కడ సేవకుల్ని చూస్తున్నాడు వారి యందు లక్ష్యం ఉంచి వారిని బ్రతిమలాడుతుండొచ్చు వారి వైపు చూస్తూ ఉండొచ్చు
అప్పుడు వారు ఏమంటున్నారు అంటే అంతట పేతురు వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నీకు ఇవ్వడానికి అయ్యా వెండి లేదు బంగారం లేదు ఎవరి యొద్ద మా యొద్ద ఏమీ లేదు మేము నీకు డబ్బిచ్చేవారం కాదు వెండి ఇచ్చేవారం కాదు బంగారం ఇచ్చేవారం కాదు నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను మాకున్నది ఒకటి ఉన్నది అదేంటి అంటే నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువుమని చెప్పి గట్టిగా చెప్పుకొడదాం వెండి బంగారాల కన్నా మిన్నయినది యేసయ్య ప్రేమ ఏ ప్రేమ అండి నువ్వు ఒకవేళ వెండి దగ్గరికి వచ్చినా మా దగ్గర వెండి లేదయ్యా నువ్వు బంగారం అడిగినా మా దగ్గర బంగారం లేదు కానీ మాకు కలిగినది ఒకటి ఉన్నది అదేంటంటే నజరేయుడైన యేసుక్రీస్తు నామమే ఆ నామము ఏ నామం అంటే వెండి కంటే గొప్పది బంగారం కంటే గొప్పది లోకము కంటే గొప్పది అన్నిటికంటే గొప్పది మృతులను సజీవులుగా చేసే నామమే నజరేయుడైన యేసుక్రీస్తు నామము ఆ నామమును పట్టుకొని మేము ఈ మందిరంలో అడుగుపెట్టాం నువ్వేమో మా దగ్గర వెండి దొరికిద్దని బంగారం దొరికిద్దని మమ్మల్ని తేరి చూస్తున్నాం మా మీద లక్ష్యం ఉంచుతున్నాం అయితే మేము ఇచ్చటకు నీకివ్వటానికి మా దగ్గర మేము దాచుకున్న వెండి లేదు బంగారం లేదు మా చేతిలో డబ్బు లేదు మాకున్నది ఏంటంటే నా ప్రభువైన యేసుక్రీస్తు నామం మా చేతిలో ఉంది మా నాలుకలో ఉంది అని ఆ వ్యక్తిని ఏమంటున్నారో చదవండి వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తి వెంటనే వాని పాదములను చీలమండలను బలము పొందెను అంతకుముందు ఏమంటున్నారు నజరేయుడైనా నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువమని చెప్పి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మాకున్నదే నీకు ఇచ్చున్నాం లేచి నడవమన్నారు అంతే అని చెప్పి ఏం చెప్పారండి ఆయన కుడి చేయి పట్టుకొని కొంచెం సపోర్ట్ ఇస్తున్నారు అప్పుడప్పుడు కొద్దిగా నడవలేని వాళ్ళు వస్తే కొంచెం సపోర్ట్ ఇవ్వమంటాం మేము అంటామా లోపలికి తీసుకొస్తున్నప్పుడు ఎందుకు నువ్వు కొంచెం సపోర్ట్ ఇచ్చి ఆ వ్యక్తిని లేపితే ఆ వ్యక్తి శక్తి కలిగిన నామములు లేచి పరిగెత్తబోతున్నాడనే ఈ రాత్రి నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే దేవుని బిడ్డలారా ఆర్థిక కుంటితనంతో ఇక్కడ అడుగు పెట్టావో ఆత్మీయ కుంటితనంతో ఇక్కడ అడుగు పెట్టావో పుట్టినది మొదలుకొని దారిద్ర్యము పేదరికము నీ కుటుంబాన్ని పరిపాలిస్తుందో నువ్వు పుట్టినది మొదలుకొని నీ కుటుంబంలో శాంతి నెమ్మది సమాధానం లేదేమో ఒకవేళ నీ రోగము నీ వ్యాధి శాపంగా నీ శరీరంలో మారిపోయిందేమో ఒకవేళ నువ్వు ఈ కార్యక్రమం చూస్తూ నా శాపానికి విరుగుడు విడుదల లేదా అని అనేకులు ఎందు లక్ష్యం ఉంచుతున్నావేమో కానీ ఒకవేళ మీ తల్లిదండ్రులు చూస్తున్నావో అక్క చెల్లెలు చూస్తున్నావో బంధుమిత్రులు చూస్తున్నావో ఇంత ఆపరేషన్ అయితే ఇంత డబ్బుంటే ఈ సర్జరీ అయితే నేను బాగుపడతానని అనుకుంటున్నావేమో ఇంత డబ్బుంటే నాకు మయంచిగా అయిపోతానని అనుకుంటున్నావేమో ఇంత డబ్బుంటే నేను మేలు పొందుతాను అనుకుంటున్నానని అందరినీ ఆశ్రయిస్తున్నావేమో కానీ నీ డబ్బు నీ బంగారం నీ వెండి నీ సహోదరుల ప్రేమ నీకు విడుదలివ్వదు కానీ యేసు క్రీస్తు నామము మాత్రమే నిన్ను లేవనెత్తేదని మేము యేసయ్యని ప్రకటిస్తూ ఈ రాత్రి మీకు చెప్తున్నాం దేవుని బిడ్డలారా ఎందుకంటే చాలా మంది నిరుత్సాహం ఏదైనా పిల్లలు పుట్టాలంటే డాక్టర్స్ పిల్లలు పుట్టడానికి లక్షలు ఖర్చు పెట్టేవారు ఉన్నారు ఈ రోజుల్లో ఈ వ్యాధి పోవాలంటే తిరిగి అయ్యా డాక్టర్ చెయ్యి విడిచిపెట్టారు ఇక అప్పుడు యేసు దగ్గరికి రావాలని ఈ పుట్టినది మొదలుకొని ఈ కుంటివాని పరిస్థితి కూడా అదే దేవుని బిడ్డలారా నానేవారు ఉన్నా లేనట్టే పరిస్థితి అడుక్కు తినే పరిస్థితి చాలా వేదనకరమైన పరిస్థితి చాలా బాధాకరమైన స్థితి కానీ ఆ వ్యక్తికి ఒక రోజు అంటూ వచ్చింది ఆ రోజు ఏంటంటే విడుదల ఇచ్చే రోజు దేవుని బిడ్డలారా ఏ రోజండి గట్టిగా చెప్పండి ఏ రోజు ఈ రాత్రి నీకు చెప్తున్నాను ఈ కార్యక్రమం చూస్తున్నా మీకు ఇక్కడ కూర్చున్న మీకు నీకంటూ విడుదల దినం అనేది ఒకటి ఉన్నది చూడండి ఈ పుట్టినది మొదలుకొని కుంటివానికి విడుదల వచ్చిన రోజు ఉందా లేదా చెప్పాలి ఎన్ని సంవత్సరాల కుంటితనముతో తన జీవితాన్ని అడుక్కు తింటూ బలహీనమైన కండిషన్లో ఒకవేళ ఎవరు సహాయం లేకుండా పరిగెత్తలేని పరిస్థితిలో ముందుకు వెళ్ళిపోయాడేమో కానీ ఆయనను ఒక సమయంలో విడిపించిన దేవుడు ఈ రాత్రి ఈ టైంలో దేవునితో మాట్లాడుతున్నాడు నిన్ను నేను విడిపించటకు శక్తి కలిగిన దేవుడు నాని కొంతమంది అంటారు మాకు విడుదల లేదా అండి ఇక మేము ఇంతేనా మా సమయం లేదా చూడండి పెద్దవాళ్ళు అప్పుడప్పుడు ఒక సామెత అంటూ ఉంటారు కక్కొచ్చినా కళ్యాణం వచ్చినా ఆగదట ఏమొచ్చినా చెప్పండి వామిటింగ్ వస్తుంటే ఆపుతారా
చెప్పాలా? ఆపలేరు. ఒక టైం వచ్చింది అనుకో, దేవుణ్ణి నిన్ను దీవించడానికి, దేవుణ్ణి నిన్ను లేవనెత్తడానికి, ఆ టైంలో ఆపే శక్తి లోకంలో ఎవరికి కూడా లేదు. ఈ కుంటి వ్యక్తికి టైం వచ్చింది, ఆ టైంలో దేవుడు అడుక్కు తినే వ్యక్తిని, గంతులు వేసే వ్యక్తిగా లేవనెత్తాడండి. రోజు అయ్యా బాబు ఏమైనా ఇవ్వరా అని ప్రతి వ్యక్తిని, వస్తున్న వ్యక్తిని, పోతున్న వ్యక్తిని అడుక్కుంటూ, తన కాళ్లతో దేక్కుంటూ బ్రతిమలాడుకునే వ్యక్తి ఈ రోజుల్లో, ఈ దినము ఆ రోజు రానే వచ్చింది. ఆ రోజు పేతురు యోహాన దేవాలయంలో అడుగు పెట్టారు, మా దగ్గర వెండి లేదు, బంగారం లేదు, మా దగ్గర ఉన్న నామం ఏంటంటే అన్ని నామముల కంటే పైనామైన నజరేయుడని యేసు నామములో లేనారంతే అని చెయ్యి పెట్టి లేపగానే దిగ్గున లేచి ఆ వ్యక్తట పరిగెత్తుకుంటూ స్తుతించుకుంటూ మందిరంలోనికి అడుగు పెట్టాడు దేవుని బిడ్డలారా. చూడండి, ఒక అద్భుతమైన స్వస్థత మందిర బయట ఉన్న వ్యక్తిని మందిరపు లోపటికి తీసుకొని వస్తుంది. ఈ రోజుల్లో చాలా మంది స్వస్థతలు ఇవ్వండి, అద్భుతాలు ఇవ్వండి, అవన్నీ ఆగిపోయాయండి అని చెప్తారు. యేసు క్రీస్తు ప్రభు ఒక వ్యక్తిని స్వస్థపరిచి రక్షణలోకి నడిపించాడు. యేసు క్రీస్తు ప్రభు దయ్యాలను వెళ్ళగొట్టి స్వస్థ చిత్తునిగా చేసి ఆ వ్యక్తిని యేసుని వెంబడించే వారిగా చేశాడు. యేసు ఒక అద్భుతం చేసిన, ఒక స్వస్థత చేసిన, అది ఆ వ్యక్తిని ప్రభువులోకి నడిపించే విధంగా ఆ గిఫ్ట్ని వాడుకున్నాడు దేవుని బిడ్డలారా. స్వస్థతలు, అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు ఎందుకంటే ఒక వ్యక్తిని ప్రభువులోకి నడిపించే ఒక సాధనముగా దేవుడు వాడుకుంటున్నాడు అంతే. చూడండి, ఒక స్వస్థత బేస్ చేసుకుంటాడు దేవుడు. ఎందుకు బేస్ చేసుకుంటాడంటే, బయట ఉన్న వ్యక్తి లోపటికి రావాలంటే ఆ వ్యక్తికి, ఆకలేసే వ్యక్తికి నీ ఆకలి కడుపు నిండా అన్నం పెడితే ఆ వ్యక్తి అంటాడు, చూడండి కడుపు నిండా అన్నం పెట్టావు, నా కడుపు నింపావు, అయితే ఇంత నా ఆకలి తీర్చావు, ఎందుకు నన్ను ఇంతగా ప్రేమిస్తున్నావు అని ఒక ప్రశ్న అడగవచ్చు. అడిగేటప్పుడు మనం చెప్పొచ్చు, నేను యేసయ్య బిడ్డని, ఆయన నా జీవితంలో ఆయన ప్రేమనంతా నింపాడు. అయితే నా దేవుడు నాకు నేర్పించిన సూత్రం ఏంటంటే, ఒక వ్యక్తి ఆకలితో ఉంటే అన్నం పెట్టమని చెప్పాడు. చూడండి, ఒక వ్యక్తి రోగిగా ఉంటే యేసుక్రీస్తు ప్రభు రోగులు, రోగగ్రస్తుల్ని, వ్యాధిగ్రస్తుల్ని చూసినప్పుడు మూలిగాడటండి. వారి వ్యాధులు చూసి ఆయన హృదయం కరిగిపోయింది. నువ్వు నన్ను నమ్ముకుంటావా, నేను స్వస్థపరుస్తా అన్నాడా? అన్నాడండి. అనలే. 10 మంది కుష్టి రోగులు వచ్చారు ఆయన దగ్గరికి. 10 మందిని బాగు చేసి పంపించేస్తే ఒక్కడు మాత్రమే యేసయ్యని వెంబడించాడు, 9 మంది వెళ్ళిపోయారండి. నువ్వు నన్ను నమ్మితేనే నేను నిన్ను స్వస్థపరుస్తాను లేదు. యేసయ్య ప్రేమాస్వరూపి. ఎవరు ఆయన ఎద్దకు వచ్చినా ఆయన స్వస్థతనిచ్చే దేవుడు ఆయన. చూడండి, కుంటివాడు ఒక లోక సంబంధంగా అడుక్కు తింటూ ఉన్నాడు ఇక్కడ. ఈ కుంటివాని పరిస్థితి ఎట్లంటే, ఆ కుంటితనముతో ఆ శరీరం మొత్తం పాడైపోయిన స్థితి, విలువ లేని స్థితి, వెళ్ళలేని స్థితి, అడుక్కు తినే స్థితి. ఈ వ్యక్తిని ఎప్పుడైతే నజరేయుడైన యేసు నామములో స్వస్థత కలుగును గాక అంటే స్వస్థత జరిగిందో, వీరు లోపలికి వెళ్తున్నారు దేవుని యొక్క వాక్యాన్ని బోధించడానికి. వీరితో పాటు ఎక్కడ అడుగు పెట్టాడంటే, బ్రదర్ చదవండి. వాడు దిగ్గున లేచి నడిచెను, నడుచుచు గంతులు వేయచు, దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళెను. వారితో కూడా దేవుని స్తుతించి ఎక్కడికి వెళ్ళాడంటండి? గట్టి చెప్పాలా? దేవాలయంలోనికి వెళ్ళి. ఎప్పుడైనా దేవాలయంలోకి అడుగు పెట్టిన అనుభవం కుంటివానికి ఉందా? లేదు. ఎప్పుడైనా దేవాలయంలోకి పోయి ఏదైనా చూసిన అనుభవం ఉందా? లేదు. ఆ దేవాలయం ముందు అడుక్కు తినే అనుభవం ఎప్పుడైతే దిగ్గున లేచి పరిగెత్తాడో, దేవాలయంలోకి అడుగు పెట్టి ఏం చేస్తున్నాడంటండి ఆయన? చదవండి. దేవుని స్తుతించుచు స్వస్థత పొందిన వ్యక్తి అట ప్రభువుని స్తుతిస్తున్నాడట. ఎప్పుడు అయ్యా బాబు అని అడిగే ఈ నోరు ఎప్పుడైతే కుంటివాడు బాగుపడ్డాడో అప్పుడు అంటున్నాడు, యేసు నీకే స్తోత్రము కలుగును గాక అని దేవుని స్తుతిస్తున్నాడు అండి. చూడండి, యేసయ్య ఒక వ్యక్తిని స్వస్థపరిచిన, యేసయ్య దెయ్యాలను వెళ్ళగొట్టిన, యేసయ్య అద్భుతాలు చేసిన దాని వెనక ఒక రహస్యం ఉంటుంది. అదే ఆయనని ఆకర్షించుకునే అద్భుతమైన రహస్యం. దేవుని బిడ్డలారా, యేసు యొద్దకు రావాలని ఆ వ్యక్తిని, రోగ్రస్తుల్ని, చాలా వ్యాధిగ్రస్తుల్ని,
బలహీనులైన వారిని ప్రభు ఏం చేస్తాడంటే తన స్వస్థత ద్వారా తన అద్భుతం ద్వారా తన సన్నిధికి నడిపించుకుంటాడు. ఏ రోజు కూడా మందిరంలో అడుగు పెట్టలేదండి ఈ వ్యక్తి. ఏ రోజు యేసు అని స్తుతించని అనుభవం ఈ వ్యక్తి. ఏ రోజు కూడా అడుక్కు తినటం తప్ప యేసు పేరు ఎత్తి స్తుతించని అనుభవం. ఏ రోజు కూడా ఎవరు నాకు భిక్షమేస్తారని చూశాడు తప్ప దేవుణ్ణి అడిగిన వ్యక్తి కాదు. ఎప్పుడైతే ఈ స్వస్థత జరిగిందో దేవాలయంలోకి అడుగు పెట్టట దేవుని స్తుతిస్తూ వారితో పాటు దేవుణ్ణి గణపరుస్తున్నాడట. అప్పుడు వచ్చారండి అక్కడికి పాయింట్అవుట్ చేసేవారు, పాయింట్అవుట్ చేస్తున్నారు. ఒక కుంటి వ్యక్తి బాగుపడి దేవుని ఆలయంలోకి వస్తే వీళ్ళు ఇక్కడ ఆ పేతురు మీద యోహాను మీద కేసు బుక్ చేస్తున్నారు. ఏం బుక్ చేస్తున్నారండి చెప్పండి. జాగ్రత్త దేవుని బిడ్డలారా. అప్పుడు పేతురు యోహాను అంటారు ఈ దుర్బలుడు కుంటివాడిగా ఉన్నప్పుడు ఎవరు పట్టించుకోలేదు. ఈ దుర్బలుని స్థితి చూసి బాగు చేసింది ఎవరంటే నా ప్రభువైన యేసుక్రీస్తు. ఒక వ్యక్తి స్థితి చూసి జాలిపడే దేవుడు అండి ఆయన. ఒక వ్యక్తి స్థితి చూసి కనికరపడే దేవుడు ఆయన. ఆ వ్యక్తి మంచం మీద మూలుగుతా ఉంటే నన్ను నమ్ముకో అనడు, ఆ బాధని అర్థం చేసుకునే దేవుడు, ఆ వేదనని తొలగించే దేవుడు ఆయన. అందుకని ఆయన అంటాడు లూకాసు వార్తలో, నేనెందుకు ఈ లోకానికి వచ్చానంటే దేవుని ఆత్మ నా మీద ఎందుకుందంటే బంధించబడిన వారిని విడిపించడానికి, బీదలకు సువార్త ప్రకటించడానికి, నలిగిన వారిని విడిపించటకు తండ్రి అయిన ఆత్మ నా మీద ఉన్నది. ఎందుకు ఈరోజు మనకి అభిషేకం, ఎందుకు ఈరోజు దేవుడు మమ్మల్ని అలాంటి వారిని దేవుడు నడిపిస్తున్నాడంటే ఒక బంధించబడిన వ్యక్తి విడుదల పొందాలా, ఒక చేతబడి కట్లతో ఉన్న వ్యక్తి విడుదల పొందాలా, ఒక వ్యాధిగ్రస్తుడు విడుదల పొందాలా. ఆ విడుదల పొందిన వ్యక్తులు యేసు రక్షకుడని తెలుసుకోవాలి. దేవుని బిడ్డలారా ఆయన నామము ఘనపరచబడాలి. ఎందుకు స్వస్థత అద్భుత సూచక్రియలు మహత్కార్యాల చేత నజరేయుడని యేసు అనేక ప్రజల మధ్యలో సంచరించాడంటండి. ఆయన చెయ్యకపోతే మనం చెయ్యొద్దు. యేసు అంటాడు నేను చేస్తున్న పని నా వెనుక వస్తున్న మీరు నాకంటే గొప్ప కార్యాలు చేస్తాడంటాడు. గట్టిగా చెప్పట్లు కొట్టాలి.